ఈపూజా.in లో లాగిన్ అవ్వండి. మీన రాశి వారికి వారం విశ్రమపత్రాలకు వచ్చేస్తున్నాయి. వ్యాపారపరమైన వ్యవహారాలు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, దైవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు, కుటుంబపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి, ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఒడిదుడుకు ఏర్పడినా సర్దుబాటు చేసుకోగలుగుతారు, ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్సుల రూపంలో పెద్ద మొత్తాన్ని పే చేస్తారు, మానసికమైనటువంటి ఇబ్బంది కలిగిన చట్టబద్ధమైన పద్ధతిలో ఒక విధానంలో వెళ్తారు, మంచి రోజులు వస్తాయి రాకుండా ఏమి ఉండవు, అందరి మంచి భగవంతుడు చూస్తాడు అనేటువంటి దారిలో మీరు నడుచుకుంటారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు, మంచి సంబంధాలు కుదురుతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, సంతాన సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కలుగుతుంది, గ్రీన్ కార్డు కోసం పైతరాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మహాతీర్థం పొడితోటి, అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి, సిద్ధగంధంతోటి పరమేశ్వరుని అభిషేకించాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఐశ్వర్య నాగిని అనేటువంటి దాంతో మీరు స్నానం చేయటం వల్ల, దాన్ని ఉపయోగించడం వల్ల లక్ష్మీ కటాక్షానికి మీరు చాలా దగ్గరగా ఉంటారు. ఇది పురాతన గ్రంథాల్లో దీని గురించి చెప్పబడింది, ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఐశ్వర్య నాగిని ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలని చెప్పి అనిపించినప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.